బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వివరాలు ఏంటనేది చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి నిన్న మన వరకు వచ్చిన సమాచారం మేరకు తాజా ఉత్తర్వులు అయితే జారీ చేశారు మరి ఈ యొక్క ఉత్తర్వులు ఉన్న ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే అంత శుభవార్త చెప్పినా బాగానే ఉంది కానీ డిఏ బకాయిల పరిస్థితి ఏంటి అని అయితే ఉద్యోగులు ముఖ్యంగా పిఆర్సీ డిఏ బకాయిలు ఇతర సమస్యలు కూడా చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వాటిపై సంగతి ఏంటని కూడా ఉద్యోగులైతే అడుగుతున్నారు ప్రస్తుతం మాత్రం విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిన ఏపీ సర్కార్ అయితే విద్యుత్ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అయితే బుధవారం గుడ్ న్యూస్ చెప్పిందనమాట అయితే వారి జీతాలను ముప్పై ఏడు శాతం పెంచింది ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులను అయితే విడుదల చేశారు తాజా పెంపుతో విద్యుత్ శాఖలోని ఇరవై ఏడు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై ఒక వేల రూపాయల కంటే ఎక్కువ జీతం అందుకుననున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్ శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదండి మరి ఈ యొక్క గుడ్ న్యూస్ విన్న ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి అదేవిధంగా ఇతర సమస్యలు కూడా ఏవైతే పెండింగ్ బకాయిలు ఇవన్నిటివి ఉన్నాయో వాటిపై కూడా కాస్త ప్రభుత్వం దృష్టి పెట్టాలని గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్నారు మరి కొన్ని రోజుల్లో దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేయాలని అయితే ఉద్యోగులంతా కూడా